సీఎంతో అదాని భేటీ అట, సీఎంతో అదాని భేటీ అట. ఈ అదాని వాళ్ళ కొడుకులు గ్రూప్ ఆఫ్ ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఒక ఐదు నెలల ముందే తెలంగాణలో అడుగుపెట్టింది మోదీ కోసం పనిచేసినటువంటి అదాని గ్రూప్, అంబానీ గ్రూప్, మోదీ కోసం పనిచేసినటువంటి సోషల్ మీడియా గ్రూప్ అంతా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోటి దాదాపు 1,350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి. ఇది చాలా మంది తెలియదు, ఇది చాలా మంది తెలియదు, ఇది నిజం. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు గెలుస్తారు అని చెప్పేసి, గెలవాలని చెప్పేసి గతంలోనే ఒక ఐదు నెలల ముందు అసలు కాంగ్రెస్ చచ్చిపోయింది తెలంగాణలో. బీజేపీ ఆల్రెడీ చిగురించిన సందర్భంలో కాంగ్రెస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ కోసం వీళ్ళు 1,300 కోట్ల పైచీలకు అమౌంట్ పే చేశారు. ఇక్కడికి వచ్చి ప్రతి ఊర్లలో ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్కి 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క యూట్యూబ్ ఛానల్కి. ఆ యూట్యూబ్ ఇవ్వడం మీకు తెలుసు కదా. అట్లా చాలా మంది యూట్యూబర్లకి, ఇన్ఫ్లుయెన్సర్లకి పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినటువంటి కొంతమంది ఫేస్బుక్ ఐడియాలతోటి ఇంకొంతమంది ఫీల్డ్లో పంపించడం కోసం సర్వే పేరు మీద, వాడు సర్వే అని చెప్తాడు, కాంగ్రెస్ ఓటేయమని చెప్తాడు, టీఆర్ఎస్ వస్తే ఆగమవుతుందని చెప్తాడు. ఇట్లా 1,350 కోట్ల రూపాయలు అదాని గ్రూప్ నుంచి వచ్చినాయి. నేను సీరియస్గా చెప్తున్నా, అదాని అంటే ఈ గ్రూప్ కొత్తగా వచ్చిన గ్రూప్ కాదు, ఇది మోదీ కోసం పనిచేసే గ్రూపే. ఆ గ్రూపే ఇక్కడికి తెలంగాణలోకి వచ్చినాయి, కర్ణాటకలోకి వచ్చింది వాళ్ళే. కర్ణాటకలో వాళ్ళే చేశారు, తెలంగాణలో వాళ్ళే చేశారు, ఇంకొక దగ్గర ఉంటే కాంగ్రెస్ అధికారం కోసం, బీజేపీ అధికారం కోసం వాళ్ళు పనిచేస్తుంటారు. అట్లా తెలంగాణలో గడిచిన 4 నెలల్లో 1,350 కోట్లు ఖర్చు పెట్టారు, 1,350 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక టీఆర్ఎస్ పార్టీలు చేసింది తెలుసు కదా, ఆ టీ న్యూస్ మెయిన్ మీడియా స్క్రీన్ వాళ్ళకి పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చారు, వాళ్ళు వీళ్ళని నిండా ముంచారు. మళ్ళీ చెప్తున్నాయి కదా, తెల్లారి వీళ్ళ ముఖం కూడా ఉండరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళను, వీళ్ళ కోసం పనిచేసిన వాళ్ళను వీళ్ళకి కాపాడుకునే శక్తి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో లేదు. బీఆర్ తెలంగాణకు బీఆర్ఎస్ బలం, దళం, గలం వాస్తవమే, కానీ ఆ బలానికి, ఆ దళానికి, ఆ గలానికి మీరు కాపాడుకునే శక్తి లేకపోతే అవి నీరు గారిపోతాయి. ఫస్ట్ మీ సైనికుల్ని, నేను మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నా, మళ్ళీ ఈ మాట చెప్పగానే మళ్ళీ ఇది టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, దీన్ని కూడా రిపోర్ట్ కొట్టురని కామెంట్లు పెట్టుకోకురా. నేను ఏది చేసినా, ఏది చెప్పినా తెలంగాణ గడ్డ కోసం పనిచేస్తా, గుర్తుపెట్టుకోరి.